తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు బంధు 24 గంటల కరెంటు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి పథకాలను దేశవ్యాప్తం చేసి పేదలను ఆదుకునేందుకే సీఎం కేసీఆర్ భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారని జూలపల్లి జెడ్పీటీసీ బుద్దుల లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా జూలపల్లి మండలంలో బీఆర్ఎస్ ఏర్పాటు వేడుకలను జెడ్పీటీసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ లక్ష్మణ్ మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఇంకా పేదరికం ఉందని అది కాంగ్రెస్ బీజేపీల నిర్వాకమే అన్నారు. అందుకే కేసీఆర్ బీఆర్ఎస్ స్థాపించారని బుద్దుల లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఇకపోతే తేలుకుంట గ్రామంలో మడ్డి శ్రీనివాస్ అనే యువకుడు తన ఉపాధి కోసం మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోగా లక్ష్మణ్ ప్రారంభిస్తూ మడ్డి శ్రీనివాస్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సెల్లు పద్మ ఎంపీటీసీ కత్తర్ల శ్రీనివాస్లు పాల్గొన్నారు. కింద 2000 పదార్ ఇస్తా ఉన్నారు, దివ్యాంగులకు 3000 పదార్ ఇస్తా ఉన్నారు. ఇలా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజలను ఆర్థికంగా ఆదుకుంటూ అక్కున చేర్చుకొని వారిని కాపాడుతా ఉన్నారు. ఇదే సంక్షేమ పథకాలు దేశమంతటా తీసుకొచ్చి దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లోకి వచ్చి ప్రధాని కావాల్సిన అవసరం ఉన్నది. అందుకోసమే వారు ఈ చారిత్రక నిర్ణయం తీసుకొని ఈరోజు 1:19 భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీకి అనౌన్స్ చేయడం జరిగింది. దానికి మద్దతుగా మా గౌడన్నలు, మా ముదిరాజ్ సోదరులు, కుర్మ సోదరులు, గొల్ల సోదరులు అందరూ, నేత కార్మికులు అందరూ కూడా ఏకతాటిపై మద్దతు తెలుపుతూ ఈ సంబరాలను చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం తెలుకుంట గ్రామంలోని మా టీఆర్ఎస్ కార్యకర్తలు, మా పార్టీ మండల అధ్యక్షులు, పార్టీ మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు, గ్రామ సర్పంచ్ గారు, వివిధ గ్రామాలకు చెందిన నాయకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ముందు ముందు భవిష్యత్తులో రాబో పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకొని ఎంపీ స్థానాలను కైవసం చేసుకొని పార్లమెంటులో మన తెలంగాణ సత్తా చూపెట్టాల్సిన అవసరం ఉన్నది. దేశవ్యాప్తంగా కూడా సత్తా చూపెట్టాల్సిన అవసరం ఉన్నది. ముఖ్య భూమిక పోషించి కేసీఆర్ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటూ